మనం ఇప్పుడు కుత్బల్లాపూర్ నియోజకవర్గంలో పాండు మెమోరియల్ కాలేజ్ ఒకేషనల్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ దగ్గర ఉన్నాము. మనతో పాటు వైస్ ప్రిన్సిపల్ సార్ ఐలయ్య గారు ఉన్నారు. అయితే ఇక్కడ ఈ ఒకేషనల్ కాలేజ్ కంప్లీట్లీ మన ఎమ్మెల్యే గారు తండ్రి యొక్క డొనేషన్ మీద ఈ కాలేజ్ నిర్మించడం జరిగింది. అయితే ఈ కాలేజ్లో ఎటువంటి కోర్సెస్ అందిస్తున్నారు, దీంట్లో ఎటువంటి లాభం స్టూడెంట్స్కి ఉంటుంది అని మనం సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే సార్. ఇప్పుడు మనకి ఈ కంప్లీట్ ఒకేషనల్ కోర్సెస్ ఏవైతే నడుస్తున్నాయో ఇక్కడ, అవి ఎవరు జాయిన్ అవ్వచ్చు, దాని వాల్యూస్ ఏంటి, దానివల్ల ఫ్యూచర్ ఎట్లుంటుంది, ఈ విషయాలన్నీ మాకు తెలియజేయండి సార్. ఓకే. సాధారణంగా విద్యార్థులు 10th అయిపోగానే ఇంటర్మీడియట్ చదవాలనే స్పృహతో వస్తూ ఉంటారు. అయితే ఎక్కువ కోర్సులు అవకాశం ఉంటే విద్యార్థికి ఎన్నుకోవడానికి అవకాశాల సంఖ్య ఎక్కువ. తక్కువ కోర్సులు ఉన్నాయనుకోండి, విద్యార్థి ఆ తక్కువ కోర్సులను ఎక్కడో కాడ అడ్జస్ట్ కావాల్సి వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు గవర్నమెంట్ జనరల్ కోర్సులు పక్కన ఉన్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వం కానీ మాలాంటి వాళ్ళం కూడా ఒకేషనల్ కోర్సును అడ్వైజ్ చేయడం జరిగింది. అది వచ్చింది. అందులో 5 కోర్సులు వచ్చాయి. ఆ 5 కోర్సులను కూడా ఇక్కడున్న సరౌండింగ్స్ ఉన్న కంపెనీలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే కోర్సును డిజైన్ చేశాము. ప్రధానంగా అందరు పిల్లలు ఒకేషనల్ కోర్సులు చేయకూడదు, అట్లాగే అందరు పిల్లలు జనరల్ కోర్సులు చేయకూడదు. జనరల్ కోర్సులు చేయాల్సిన పిల్లలు ఎవరంటే కొంచెం ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు, హార్డ్ వర్క్ ఎక్కువ చేయగలిగిన వాళ్ళు, లక్ష్యాలు ఉన్నవాళ్ళు జనరల్ కోర్సులు తీసుకోవాలి. తొందరగా సెటిల్ అవ్వాలి. పేదరికంతో బాధితులు అవుతున్న పిల్లలు, పేదరికం వల్ల బాధితులుగా ఉన్నవాళ్ళు, తల్లిదండ్రులు పేదలుగా ఉన్నవాళ్ళు పిల్లలు మాత్రం కంపల్సరీ ఒకేషనల్ కోర్సులనే తొందరగా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి ఆ పిల్లలు అంటే, త్వరగా కోర్సు అయిపోగానే త్వరగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. నేను ఈటీ ఫ్యాకల్టీ మేడం. ఈటీ అంటే ఎలక్ట్రికల్ టెక్నీషియన్. ఈటీ వల్ల మనకి టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇది ఎలక్ట్రికల్ బేస్ సబ్జెక్టు. మనం ఫస్ట్ నుంచే 10th క్లాస్ అయిపోగానే, 10th క్లాస్ అయిపోయిన వెంటనే పిల్లలకి లో ఐక్యూ ఉన్న స్టూడెంట్స్నైనా యావరేజ్ ఐక్యూ ఉన్న స్టూడెంట్స్నైనా ఈటీ ఫ్యాకల్టీగా ఈటీ స్టూడెంట్స్గా జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళు త్వరగా సెటిల్ అవ్వగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సబ్స్టేషన్లు కానీ రీసెంట్గా మనకి జేఎల్ఎం జాబ్స్ పడ్డాయి ఎస్పీ టీఎస్ ఎస్పీడీసీలో, ఆ జాబ్స్ కూడా వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. లేకుంటే వీళ్ళ ఒకేషనల్ ఈటీ కంప్లీట్ అయినాక వీళ్ళు డిప్లొమా కూడా ఎలిజిబుల్ ఉంటారు. డిప్లొమా అయిపోయినాక వీళ్ళు బీటెక్ కూడా హయ్యర్ స్టడీస్కి వెళ్ళవచ్చు. అలా కూడా వీళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి సార్. సార్ ఇక్కడ మన పాండు మెమోరియల్లో ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి అండ్ స్టూడెంట్స్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? ఇక్కడ స్టూడెంట్స్ రెస్పాన్స్ చాలా బాగుంది మేడం. ఫ్యాకల్టీ కన్వీనియంట్గా ఉంటారు, చెప్పింది రోజు వింటారు మేడం. రెగ్యులర్ కాలేజ్కి వచ్చే స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. అప్రాక్సిమేట్లీ 80 to 90 మెంబర్స్ రెగ్యులర్ కాలేజ్కి వస్తారు. వాళ్ళ సపోర్ట్ కూడా బాగుంటుంది. టీచర్స్కి వాళ్ళ కోఆపరేషన్ బాగుంటుంది. వాళ్ళ ఐక్యూ లెవెల్స్ కూడా నార్మల్ జనరల్ స్టూడెంట్స్ పోల్చుకున్నా బిలో యావరేజ్ కాకుండా యావరేజ్గా వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు నేర్చుకోగలుగుతారు. నా పేరు స్వాతి అండి. కంప్యూటర్ సైన్స్ ఫ్యాకల్టీ, గెస్ట్ ఫ్యాకల్టీ. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 5 ఉంటాయండి. 5 పేపర్స్ వైజ్ ఉంటుంది, 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. మ్యాక్సిమమ్ వీళ్ళు ఆన్ జాబ్ ట్రైనింగ్ అని ఉంటుంది, 2 మంత్స్ ఇస్తారు. సో దాని ద్వారా వీళ్ళకి ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. దాని ద్వారా జాబ్స్ ఈజీగా వస్తాయి, ఎక్కడైనా వీళ్ళు వర్క్ చేయొచ్చు. అండ్ కంప్యూటర్ సైన్స్ ఇప్పుడు ఐటీకి సంబంధించి కూడా వీళ్ళకి బేసిక్స్ ఫుల్ ఉంటుందండి నాలెడ్జ్. సపోర్ట్ కూడా ఫుల్ ఉంది వీళ్ళది. ఇక్కడ కనుక వీళ్ళు ఆన్ జాబ్ ట్రైనింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే ఐటీలో కానీ బ్యాంక్స్లో కానీ, ఇప్పుడు కంప్యూటర్ సంబంధించింది ఎక్కడ ఉన్న అకౌంట్స్లో కానీ సెక్షన్స్ డిపార్ట్మెంట్స్లో ఎక్కడైనా వీళ్ళు చేసుకోవచ్చు ఈజీగా. మ్యాక్స్ టు మ్యాక్స్ శాలరీ 30-35 దాకా కూడా రావచ్చు అండి వీళ్ళకి. మనం వొకేషనల్ ఇంటర్లోనే ముందే చదువుకొని వెళ్తే హైయర్ స్టడీస్లో ఇబ్బంది లేకుండా చాలా క్లారిటీగా అర్థమవుతుంది. జనరల్లో అయితే కొంచెం తక్కువ ఉంటుంది అది. కాకపోతే ఇక్కడ మాకు స్పెసిఫిక్గా ప్రతి స్టూడెంట్ని దగ్గర తీసుకొని బ్యాచ్ చెప్తారు. సో అది మాకు హైయర్ స్టడీస్కి ఇంకా ఎక్కువ యూజ్ అవుతుంది అనుకుంటాను. यहाँ पर प्रैक्टिकल नॉलेज तो बहुत ज़्यादा है. जब मैं ओरिजेटिक को गई हॉस्पिटल तो मेरे को बहुत ज़्यादा सीखने को मिला. इंजेक्शंस कैसे डालते, गोलियां कैसे देते, तो यहाँ से जनरल से भी यहाँ पर बहुत अच्छा नॉलेज मिलता. विद्यार्थी ఫీజు కట్టలేదు, నేను చదువుకు దూరం ఉంటానని చెప్పేసి ఎవ్వరు కూడా ఉండకూడదు. ప్రతి ఒక్క బిడ్డ చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకునేది తప్పకుండా. అందరూ చదివించేటువంటి అవకాశం ఈ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం కల్పిస్తుంది. మరి వారికి నాయకత్వంలో ఇన్ని కాలేజీలు కలిసి 2 సంవత్సరాలు సాధించిన సంగతి నేను గుర్తు చేసుకుంటూ